हाय अंडी नमस्ते वेलकम बैक टू मै चैनल रावेल्ला किचन इवाला मनं चेसुकोबोये रेसिपी एंतो टेस्ट गा उंडे दोंडकाय रोटी पच्चडंडी। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स पाकुलो दोंडकायलु 15 पच्चिमिर्ची 4 टमाटालु धनियाल 1 टेबल स्पून जील्लकर्र 1 टेबल स्पून चिंतपंडु पेद्द निम्मकाय साइज अंता उप्पु टेस्टुकि सरिपड़ा आयिल 3 टेबल स्पून कोत्तिमीर कोंचें पचिमिर्ची विधंगा तुंचुकोवाली अप्पुडे बागा फ्राई अवुतायी। स्टव मीद ओक पैन पेट्टी स्टव वेलिगिंचुकोवाली 2 टेबल स्पून आयिल वेसुकोवाली। तुंचि पेट्टुकुन्न पचिमिर्ची वेसि फ्राई चेसुकोवाली। मूत पेट्टि 2 निमिषालु फ्राई अवनिव्वाली। ఫ్రై అయిపోయాయి ప్లేట్లో తీసేసుకోవాలి। దానిలోనే పచ్చనగా ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ మెంతులు ఒక 10 అయి కొంచెం ఫ్రై అవనివ్వాలి। దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ధనియాల వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిపోయాయి ప్లేట్ లో తీసేసుకోవాలి। అదే pan లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి। దొండకాయలు వేసిన తర్వాత ప్లేట్ పెట్టి 2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి। ఒకసారి కలుపుకోవాలి మొత్తం। ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతాయి ప్లేట్ లో తీసేసుకోవాలి। టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసుకొని అదే pan లో ఫ్రై చేసుకోవాలి। మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి। దాంట్లోనే చింతపండు కడిగి టమాటాలు వేసేసుకోవాలి। మూత పెట్టి రోల్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। కడిగి పెట్టుకున్న తర్వాత ఏపిన పచ్చిమిర్చి శనగపప్పు మినపప్పు ధనియాలు మొత్తం ఫ్రై చేసుకొని వేసుకోవాలి। కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి। టమాటాలు ఫ్రై అయ్యే లోపు పచ్చిమిర్చి మెత్తగా దంచుకుందాం। మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చి। ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి। అంత మెత్తగా దంచుకోకూడదండి। దొండకాయలు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి।
టమాటాల తోటి మగ్గించుకున్న చింతపండు యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళలో. అది కొంచెం దంచుకోవాలి. ఇందా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం దంచుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి దంచుకొని రెడీ అయిపోయింది. బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆవాలు వేసుకోవాలి 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 పావు టీ స్పూను, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, 3 ఎండుమిర్చి ఈ విధంగా తుంచేసుకోవాలి. ఈ మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలి. నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వచ్చింది పచ్చడి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పచ్చడి యాడ్ చేసుకోవాలి. పోపులో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. ఇంతేనండి, ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశలోకి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.